తన తలరాతని పరీక్షించుకోవడానికి గ్రౌండ్ లో అడుగు పెట్టిన ఒక కుర్రాడు ఆపోజిట్ టీం తలరాతని మార్చేశాడు. అవును ఫ్రెండ్స్, మయాంక్ యాదవ్. ఈ నయా స్పీడ్స్టర్ తన డెబ్యూ మ్యాచ్ లోనే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో అద్దరగొట్టేశాడు. ఓడిపోతుందనుకున్న లక్నో టీం ని గెలిపించేశాడు. ఎల్ఎస్జి వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీం 199 రన్స్ చేసింది. ఇక ఈ టార్గెట్ ఛేదనలో పంజాబ్ ఓపెనర్స్ శిఖర్ ధవన్, జానీ బెయిర్స్టో ఎల్ఎస్జి బౌలర్లని ఓ ఆట ఆడుకున్నారు. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ విజయం వైపు దూసుకెళ్లిపోయారు. అయితే వీరికి అనూహ్యంగా స్పీడ్ బ్రేక్లు వేశాడు నయా స్పీడ్స్టర్ మయాంక్ యాదవ్. పంజాబ్ కింగ్స్ ఫస్ట్ వికెట్ కి 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆ టైంలో ఎవ్వరికి అనుమానాలు లేవు. ఇక పంజాబ్ గెలుపు, లక్నో ఓటమి తథ్యం అనుకున్నారు. కానీ డెబ్యూటెంట్ మయాంక్ యాదవ్ మాయ చేశాడు. తన జెట్ స్పీడ్ బౌలింగ్ తో పంజాబ్ ని బణికించేశాడు. తమ టీం ఓటమికి కారణం అయ్యేలా ఉన్న భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. 42 పరుగులు చేసిన బెయిర్స్టోని బయటకు పంపాడు. ఆ తర్వాత బ్యాట్ జుల్పిస్తున్న ప్రభ్ సిమ్రన్ కూడా పెవీలియన్ పంపాడు. ఆ నెక్స్ట్ జితేష్ శర్మని కూడా సాగనంపాడు మయాంక్. ఇలా 102 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోని పంజాబ్ కింగ్స్ 139 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మయాంక్ కొట్టిన దెబ్బ మీద కారం చల్లాడు మోషిన్ ఖాన్. అవును, ఒకవైపు వికెట్స్ పడుతున్నా క్రీజ్ లో పాతుకుపోయి 70 పరుగులు సాధించిన శిఖర్ ధవన్ని అవుట్ చేశాడు. ఆ నెక్స్ట్ బంతికే శామ్ కరణ్ కథని ముగించేశాడు. ఇలా 2 బంతుల్లో 2 వికెట్స్ కోల్పోయింది పంజాబ్. ఇక అక్కడి నుండి కోలుకోలేకపోయిన పంజాబ్ 178 పరుగులు చేసి 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ టీం నుండి డికాక్ 54 పరుగులు, నికోలస్ పురన్ 42 పరుగులు, కృణాల్ పాండ్యా 43 రన్స్ చేసి మెరవడంతో ఎల్ఎస్జి 199 పరుగులు చేసింది, 8 వికెట్లు కోల్పోయి. ఇక ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మయాంక్ యాదవ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మయాంక్ ఈ ఐపీఎల్ సీజన్ లోనే ఫాస్టెస్ట్ బంతిని విసిరాడు. ఏకంగా 155.8 కిలోమీటర్స్ వేగంతో బంతిని విసిరి రికార్డు క్రియేట్ చేశాడు. మరి ఈ నయా ఫేస్ గన్ మయాంక్ యాదవ్ బౌలింగ్ మీకు నచ్చిందా కామెంట్ చేయండి. ఎల్ఎస్జి గెలవడంలో మయాంక్ యాదవ్దే కీలక పాత్ర అని నమ్మే వాళ్ళు వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.